Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Devaya Namaha. అందుకే మీరు చూడండి, సరస్వతీదేవికి, శారదాదేవికి, పరమశివుడికి, అన్నకి, చెల్లెలికి ఇద్దరికీ ఉండేటటువంటి ఆభరణం ఒకటి ఉంటుంది. ఇద్దరికీ ఉంటుంది, అది పార్వతీదేవి దగ్గర కూడా ఉంటుంది. ఇది ముగ్గురు. ముగ్గురని నేను ఎందుకంటలేదంటే పార్వతీదేవి పరమశివుని యొక్క అహంకార స్వరూపమే అన్నారు శంకరాచార్యులు వారు. ఆయన యొక్క శక్తియే ఆమె. ఆయన ఆయన శక్తి విడిపడడం అన్నది ఉండదుగా. పాల నుంచి పాల తెలుపు వేరు చేయగలరా? పువ్వుల నుంచి పువ్వుల వాసన వేరు చేయగలరా? మీరు భగవంతుణ్ణి ఏ జంటగా మీరు చెప్పండి, ఏ జంటగా మీరు చెప్పినా ఆ లక్షణం వాళ్ళ ఎందు అలాగే ఉంటుంది. ఇది పట్టుకున్న మహాపురుషుడు కాళిదాసు. అందుకే వాగర్ధావివ సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. పార్వతీ పరమేశ్వరులకే చెప్పాడా, లక్ష్మీనారాయణులకు కూడా చెప్పాడా ఈ తత్వాన్ని? లక్ష్మీనారాయణులకు కూడా చెప్పాడు. ఎలా చెప్పాడు? వాగర్ధావివ సంపృప్తవు, వాక్కు అర్థము ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఎలా ఉండదో పార్వతీ పరమేశ్వరులు అంతే, లక్ష్మీనారాయణులు అంతే. పార్వతీ పరమేశ్వరులు అంటే పార్వతీ పరమేశ్వరవు అని ఉందండి, లక్ష్మీనారాయణులు ఎక్కడుంది ఆ శ్లోకంలో? పార్వతీప రమేశ్వరవు. పార్వతీప రమేశ్వరవు అని విడగొట్టచ్చా? విడగొట్టచ్చు. నృప అని ఒక శబ్దం ఉంది సంస్కృతంలో. నృప అంటే, నృప అంటే నరులకు పతి, ప అంటే పతి. అందుకని నృ పక్కన పా పెడితే నృప అంటే రాజు, నరులకు పతి రాజు అయిపోయిందా లేదా? పా నృ పక్కన చేరితే పతి అన్న శబ్దం వచ్చేసిందా లేదా? అలాగే పార్వతీ ప అంటే పార్వతీపతి పరమశివుడు, పార్వతీప రమేశ్వరు, రమకి ఈశ్వరుడు అంటే లక్ష్మీనారాయణుడు. ఇప్పుడు పార్వతీప రమేశ్వరు అంటే లక్ష్మీనారాయణులైనా పార్వతీ పరమేశ్వరులైనా, పార్వతీ పరమేశ్వరు అంటే పార్వతీ పరమేశ్వరు. కాళిదాస శ్లోకంలో వాగర్ధములు ఎలా ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరులైనా లక్ష్మీనారాయణులైనా, అది ఆ శ్లోకానికి అర్థం. ఇదే రామాయణం సుందరకాండలో సీతమ్మ అంటుంది, శక్త్యాలోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంది అమ్మవారు. ఓరి పిచ్చివాడా, రాముడి నుంచి నన్ను వేరు చేశానంటావేమిటి? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలంటే వస్తుందా? పాలొద్దు పాల తెలుపు కావాలంటే వస్తుందా? నాకు చెరుకు కర్ర కావాలి, చెరుకు కర్రలో తీపక్కర్లేదంటే వేరువేరుగా ఉంటాయా? చంద్రుడు కావాలి, చంద్రుడి యొక్క కాంతి అక్కర్లేదంటే విడిపోతాయా? మల్లె పువ్వు కావాలి, మల్లె పువ్వు యొక్క సౌరభం నాకు అక్కర్లేదంటే విడిపోతుందా? అలా విడదు. రెండూ ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు కానీ లక్ష్మీనారాయణులు కానీ ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి ఉండేటటువంటి తత్వం ఆ తత్వం. అందుకని ఇప్పుడు పరమశివుని యొక్క తల మీద ఉండేటటువంటి చంద్రవంక ఏది ఉంటుందో అదే శారదాదేవి యొక్క కిరీటం మీద కూడా ఉంటుంది. ఇది సనాతన ధర్మంలో తత్వాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఎందుకు చెయ్యాలి అన్నది అర్థం అవుతుంది. మీరు చూడండి, తల్లి శారద ఉంది, తల్లి శారద యొక్క కిరీటం మీద చంద్రవంక చూడండి. అక్కడ తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ ఉంటుంది. దాన్ని కళ అని పిలుస్తారు. కళాభ్యాం చూడాలంకృత శిచికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరి మొదటి శ్లోకంలో. అలా అది కళ. కళ అంటే చంద్రుడి యొక్క ఒకనొక ప్రకాశం, ఒక కళాస్వరూపం. ఇది పెరుగుతుంది, అది ఇంకా తరిగేది కాదు, అది పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? అది పెరిగితే పూర్ణం అవుతుంది. మీరు ఇది పట్టుకోవాలి. అందుకే శారదాదేవి దగ్గర చూడండి ఒక గమ్మత్తు ఉంటుంది. ఆవిడని మీరు చాలా జాగ్రత్తగా వైదికమైనటువంటి మూర్తిని చూస్తే శారద మూడవ కన్నును కలిగి ఉంటుంది. పరమశివుడికి ఎలా ఉంటుందో శారదకి కూడా అలా మూడో కన్ను ఉంటుంది. అలాగే చంద్రవంక ఉంటుంది. ఈ కళ, కళ అంటే పెరుగునది అని అర్థం. అది ఇంకా పెరుగుతుంది, అలా ఉండిపోయేది కాదు సన్నగా అని. దీని కిరీటానికి పక్కన ఇలా ఉంటుంది, అది పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? పెరిగి 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 ఇలా పెరగదు, అది పెరిగి పూర్ణం అవుతుంది. ఇలా ఇప్పుడు సున్న అయిపోతుంది. పూర్ణం అంటే ఏమిటి? పూర్ణ పుష్కళా సమేత అయ్యప్ప స్వామి అంటాం మనం.
పూర్ణము అంటే ఇంకా వెలితిలేనిది, నాకు ఇది లేదని చెప్పడానికి ఏం లేదు, నాకు ఇది లేదు అన్న మాట లేనిదేది, బ్రహ్మమే, ఈశ్వరుడే పూర్ణం. అంటే కళ పెరిగితే పూర్ణమైంది, పూర్ణచంద్రుడు అయ్యాడు. శారదోపాసన చేస్తే నువ్వేమవుతావు, పూర్ణమవుతావు. పూర్ణం అవడం అంటే వెలితిలేని స్థితికి వెళ్ళిపోతావు. వెలితిలేని స్థితికి ఎప్పుడు పెడతావు, కోరికన్నది లేకపోతే. అసలు కోరికుంటేగా ఇది తీరలేదనడానికి, ఇది తీరిందనడానికి, అసలు కోరిక కోరడానికి నాది కానన్నది ఏమిటి, నేను కాంది ఏమిటి, అన్నీ నేనే, ఇంకా నాకు కోరిక ఏమిటన్న స్థితికి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇంకా మీరు పూర్ణులయ్యారని గుర్తు. అటువంటి పూర్ణత్వాన్ని పొందేటట్టుగా చేసి మూడవ కంటి మంట చేత కాముండంటే కోరికలను కాల్చగలిగిన తత్వం శివుడికి ఎలా ఉంటుందో శారదకి ఎలా ఉంటుంది. ఆ శారదానుగ్రహం పరిపుష్టంగా ఉంటుంది. అందుకే ఈ కళాస్వరూపం పెరిగితే, సరస్వతి అనుగ్రహం కలిగితే భోగముల మీద అనురక్తి తగ్గుతుంది, జ్ఞానం మీద ఆసక్తి పెరుగుతుంది. దీన్ని మన వాళ్ళు ఏంటంటారంటే, జానపదులు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒక ఇంట్లో ఉండరండి అంటారు. మీరు చూడండి, ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కానండి లక్ష్మీ కటాక్షం లేదు. సరస్వతీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి సాధారణంగా లక్ష్మీ అనుగ్రహం ఉండదు. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సరస్వతీ అనుగ్రహం లేదని నువ్వు అన్నవాడు ఒప్పుకోడు. అదో గమ్మత్తు. లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పాపం మీకేం రాదంటే వాడు చాలా ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. అలా అనుకోడు వాడు, ఒప్పుకోడు. కానీ సరస్వతి అనుగ్రహం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీకేం లేదన్నా, అవును నాకేముంది కనుక నాకేం లేదండి నేను ఎంతటి వాడిని అంటాడు. పశుమాం సర్వజ్ఞ అంటాడు. కాబట్టి సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అంటారు. అసలు ఈ సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసండి, అదో అబద్ధం. సరస్వతి లక్ష్మి కలిసి ఉండకపోవడం ఏమి ఉండదు. ఈ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, మన వాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక ఆది ఉంటుంది, మీరు జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి. నారాయణుడి యొక్క నాభికమలంలోంచి ఎవరు పుట్టారు, బ్రహ్మగారు పుట్టారు. బ్రహ్మగారికి భార్య ఎవరు, సరస్వతీదేవి. నారాయణుడికి భార్య ఎవరు, లక్ష్మీదేవి. సరస్వతీదేవికి లక్ష్మీదేవి ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమవుతుందమ్మా, ఎందుకంత తడబడుతున్నారు మీరు చెప్పడానికి, ఎందుకంత భయం. లక్ష్మీదేవి సరస్వతీదేవికి అత్తగారు అవుతుంది ఆ వరుసలో, అవదు మరి. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడితే నారాయణుడు కొడుకేనా, కొడుకు పెళ్ళం కోడలేనా, ఏంటంటే అది కూడా చెప్పవలసి వస్తుంది. కొడుకు భార్య కోడలైతే బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది, కోడలవుతుంది. అత్తా కోడలు ఇంట్లో ఏమీ అనుకోకుండా ఉండడం మీరు చూస్తున్నారా ఎక్కడైనా. కాబట్టి అత్తా కోడళ్ళు ఒక చోట ఉండరు, లక్ష్మీ సరస్వతి ఒక చోట ఉండరు అంటారు. కానీ అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళల్లా కలిసి ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, నాకే తెలుసు ఒక కుటుంబం. ఆ అమ్మాయిని పురిటికి పంపిస్తే అత్తగారు జ్వరం పడిపోయింది మంచం మీద పడిపోయి, ఆ పిల్లకి జ్వరం వచ్చింది. ఎవరికోసం ఆ బెంగట్టుకుందని డాక్టర్లు అన్నారు, కోడలు వస్తే కానీ తగ్గదని ఇక్కడ అన్నారు. ఆఖరికి అత్తగారు ఉండలేక కోడల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కోడలు అంది, నాకు పుట్టిల్లు వద్దు, పుష్కరిణి వద్దు, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అత్తయ్య గారు, నన్ను తీసుకెళ్ళిపోండి అని ఏడిస్తే ఆ పిల్లని మొదటి పురిటికి కూడా పుట్టింట్లో ఉంచకుండా అత్తారింటికి తీసుకెళ్ళిపోయారు. లోకంలో ఎవరు ఆ ఇద్దరిని చూస్తే అత్తా కోడళ్ళు అనుకోరు, అలా ఉంటారు తల్లి కూతుళ్ళల్లా. మామ కోడలు అంతే, తండ్రి కూతుళ్ళే అలా ఉంటారు. లేరా, ఉన్నారు, ఉంటుంది సరస్వతి లక్ష్మి. జనకుడికి లేదా, జనకుడు చక్రవర్తి, లక్ష్మీ కటాక్షం లేదని మీరు అనగలరా చక్రవర్తికి, జనకుడంత జ్ఞాని లోకంలో ఉన్నాడా. వైదేహస్య మహాత్మనః అంది సీతమ్మ రామాయణంలో, విదేహ వంశానికి చెందినవాడు, ఈ ఒళ్ళేనాది కాదంటే అంతటి మహాజ్ఞాని. ఏ సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇంట్లో ఉండలేదా, ఉంటారు. కానీ మనకున్న అలవాట్లు తీసుకెళ్ళి దేవతలకు చూపించి మాట్లాడటం తప్ప, సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అదో అబద్ధం, అలా ఏం ఉండదు, ఉంటారు. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే సరస్వతి లక్ష్మి వేరు కాదు, ఒక్కటే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శిశేక నవల్ల భేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని అనలేదు శంకర భగవత్పాదులు. ఆవిడే ఆవిడే, అసలు ఇది రెండు ఇద్దరున్నారేమిటి, ఏదో వరుసగా చెప్పడమే కానీ. కాబట్టి ఆవిడే, ఆ కోటు వేసుకుంటే ఆ దుస్తులు వేసుకుంటే సరస్వతి, ఆ దుస్తులు వేసుకుంటే లక్ష్మి, ఆ దుస్తులు వేసుకుంటే రుద్రాణి, ఉన్నది ఆ ఒక్క శక్తి. ఆ ఆదిశక్తే మూడు శక్తులుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని పూర్ణుల్ని చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరో ఆ శక్తి శారద. ఆ శక్తిని ఉపాసన చేస్తే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది, సిద్ధించి మీరు పూర్ణులవుతారు. అందుకని శరత్కాలంలో శారదా నవరాత్రులు చెయ్యకుండా ఉంటే వాడు జీవితంలో మహద్భాగ్యాన్ని వదిలేసుకున్నాడు, మనుష్య జన్మకి సంబంధించిన మహాభాగ్యాన్ని వదిలేశాడని గుర్తు.
కాబట్టి చూడండి, ఇది కళాశబ్దం చేత మనకి ఎందుకు శారదా నవరాత్రులు చేస్తాము అన్నదాన్ని నిరూపణం చేస్తుంటుంది. ఈ పూర్ణులవడం అన్న మాట నేను ఒకటి అన్నాను కాబట్టి మీతో నేను దీని గురించి ఒక ఉదాహరణ చూపిస్తే దాని యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసిన వాడిని అవుతాను. కనీసంలో కనీసం ఒక ఇద్దరు మహాపురుషుల్ని తలుచుకున్నటువంటి ఆనందం ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. భగవాన్ రమణులు అరుణాచలంలో ఉన్న కాలంలో విపరీతమైన దోమలు బయలుదేరాయి. ఒకానొకప్పుడు ఇంతంత దోమలు బయలుదేరాయి. అసలు ఊళ్ళో ఎవ్వరూ ఉండలేక తిరువన్నామలై విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. భగవాన్ రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఇంతలా రగ్గు ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రగ్గుకి ఉన్నటువంటి జరి ఎటువంటిదంటే దోమ కాని దాని దగ్గరికి వచ్చిందో ఆ చాలా పదునుగా ఉన్నటువంటి ఆ జరి తగలగానే దోమ యొక్క శరీరం తెగుతుంది. అటువంటి జరితో నేయబడినటువంటి ఒక కంబళి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి కప్పుకోమన్నారు. ఆయన మడత కూడా విప్పకుండా అక్కడే పెట్టి ఇలా కూర్చుని ఉండేవారు. దోమలు కుట్టలేదా అండి రమణ మహర్షిని అని అడగద్దు, కుట్టేయి. దోమల చేత కుట్టబడుతున్న శరీరానికి ఆయన సాక్షి. అది ఆయన స్థితి. కొన్నాళ్ళు పోయిన తర్వాత శిష్యులు అనబడినటువంటి అంతేవాసులు చూశారు. ఒళ్ళంతా దద్దుర్లే. వాళ్ళు అన్నారు, భగవాన్ మనం తిరుపతి వెళ్ళిపోదాం, అది కూడా క్షేత్రమే కదా, నేను తిరుమల వెళ్ళిపోదాం మనం. ఆయన ఓ అన్నమాట అనరు, వాదించరు. వెంటనే వెళ్ళిపోయారు. సంబారాలన్నీ సిద్ధం చేసేశారు, ఏర్పాట్లు చేసేశారు, వచ్చేసారు. భగవాన్ బయలుదేరదామా అన్నారు. ఎక్కడికి అన్నారు? తిరుపతి. వెళ్ళిదండి సంతోషం. అదేమిటి వెళ్ళిదండి, మీరు రారా, నీ రావడానికి చోటు ఎక్కడుంది అన్నారు ఆయన. నేనెవరు? ఆయన దృష్టిలో శరీరం కాదు ఆత్మ. అది పూర్ణం, అది అంతటా నిండిపోయింది, అది ఇంకా కదలడానికి చోటు లేదు, అది పరివ్యాప్తం అయిపోయి ఉంది. నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతుచక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భంతమనుభాత్యే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా నేను అంతటా పరివ్యాప్తం అయిపోయి ఉన్నాను, ఇక నేను కదలడానికి చోటేది, నేనెక్కడికెడతాను, నేను వెళ్ళడానికి చోటు లేదు, నేను రానన్నారు. ఇది పిచ్చివాడి మాటలా కనపడుతుంది, కానీ ఆయన ఆత్మగా మాట్లాడుతున్నారు, శరీరంగా ఆయన మాట్లాడటం లేదు. వాళ్ళు పక్కనున్న వాళ్ళు అన్నారు, పోనీ దుప్పటి కప్పుకోండని కప్పారు. ఆయన అలా నవ్వుతూ కూర్చున్నారు. ఆయన దగ్గరికి ఒకనకొకప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి వచ్చాడు వెంకటరామయ్య గారని. సాయంకాలం వచ్చిన వాడు రాత్రి 8 వరకు శరీరానికి వచ్చినటువంటి కష్టాల గురించి, అనారోగ్యం గురించి చెప్తూనే ఉన్నాడు. రాత్రి 8 వరకు వింటూనే ఉన్నారు పరమాచార్య. అన్నీ విన్న తర్వాత ఆయన అన్నారు, ఏమిటో మీకు వ్యాధి వచ్చింది, మీకు వ్యాధి వచ్చింది అంటారు, మీకు వ్యాధి రాలేదు, మీకు వ్యాధి రాదు, అసలు శరీరమే పెద్ద వ్యాధి, అది ఉన్నదే బాధ పెట్టడానికి సుఖపెట్టడానికి. వ్యాధికి వ్యాధి వచ్చిందనండి, మీకు వ్యాధి వచ్చింది అనకండి, మీకు వ్యాధి రాదు. ఆత్మకి వ్యాధి ఏమిటి? శరీరం ఒక వ్యాధి, అందుకని ఇది ఆకలంటుంది, దప్పికంటుంది, బడలిపోయానంటుంది, కూర్చుంటానంటుంది, పడుకుంటానంటుంది, ఇప్పుడు బాగుందంటుంది, మళ్ళీ బాగులేదంటుంది, ఇది వ్యాధి. వ్యాధికి వ్యాధి వచ్చింది, మీకు వ్యాధి రాలేదు. అసలు మూలం తెలుసుకోండి, తెలుసుకోకుండా మీకు వ్యాధి వచ్చింది అనుకుంటే ఎలా కుదురుతుంది? మీకు వ్యాధి లేదు అని లేచి వెళ్ళిపోయారు రమణులు. పొంగిపోయినటువంటి సూర్య నాగమ్మ గారు ఉత్తరం రాశారు వాళ్ళ అన్నయ్య గారికి, వాళ్ళ భగవాన్ ఈ మాట మాట్లాడారని అజరామరమై నిలబడిపోయింది ఆయన అన్నమాట. ఇది పూర్ణత్వం. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడికి, ఆ కోరికలు కాలిపోయినటువంటి వాడికి, అంతా నేనే, అన్నిటా నేనే, నేను ఆత్మస్వరూపిని అని తెలుసుకున్న వాడికి, చిన్ముద్ర యొక్క అర్థం తెలిసిపోయిన వాడికి, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని తాను పూర్ణుడై నిలబడిపోయినటువంటి వాడికి, కోరికలు కాలిపోయిన వాడికి, తాను అనుభవించవలసిందంటూ ఇంకా లోకంలో ఏమీ లేదనుకున్న వాడికి, అటువంటి వాడు కల పెరిగి ఇలా ఉన్నటువంటి బింబం శారదాదేవి అనుగ్రహంతో పూర్ణమైనటువంటి చంద్రబింబం అయ్యాడని గుర్తు. అలా చంద్రబింబం అవ్వాలంటే